వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా నెంబర్ వన్ స్థానంలో ఈ దేశం ఉంది. ఈ దేశం మంచి ప్రఖ్యాతి గాంచిన దేశమే కాక గొప్ప సంస్కృతి మరియు గొప్ప భవిష్యత్తు కలిగి ఉన్న దేశంగా పిలువబడుతుంది. రష్యా దేశంలో ఉండే అమ్మాయిలు ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిలుగా పిలువబడుతున్నారు. రష్యా దేశం గురించి మీకు తెలియని కొన్ని నమ్మశక్యం కాని వాస్తవాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ వన్, రష్యన్ ఉమెన్ ఆర్ అవుట్ నెంబర్డ్ దెన్ మెన్. అంటే ఇందాక నేను చెప్పినట్లుగా రష్యన్ అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే, రష్యా దేశం మొత్తంలో మగవారి సంఖ్య కంటే 9 మిలియన్ వరకు ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉందట. అంటే 86 మంది మగవాళ్ళకి 200 మంది ఆడవాళ్ళు ఉన్నట్టు. మగవారి సంఖ్య తగ్గిపోవడానికి మెయిన్ కారణం 2వ ప్రపంచ యుద్ధ సమయంలో చాలా మంది వరకు సైనికులు చనిపోవడమే. అంతేకాదు ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే ఈ దేశంలో ఎక్కువగా ఆల్కహాల్ తాగి కుర్ర వయసులో ఉన్న యువకులు చనిపోతున్నారట. 2007లో చేసిన ఒక సర్వే ప్రకారం 57 సంవత్సరాలు లోపున్న మగవాళ్ళు 37% ఈ ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల చనిపోతున్నారట. నెంబర్ 2, రష్యా దేశం యొక్క పాపులేషన్ సుమారు 146 మిలియన్ పీపుల్. అందులో 30% మంది జనాభా ముఖ్యమైన 3 నగరాల్లోనే ఉంటారు. అవి మాస్కో నగరం, సెయింట్ పీటర్స్బర్గ్ నగరం మరియు సవాన్. పాపులేషన్ డెన్సిటీ పరంగా చూసుకుంటే ప్రతి స్క్వేర్ మైల్ కి 21 మంది జనాభా వరకు ఉంటుంది. గ్రీన్లాండ్ తో కంపేర్ చేసుకుంటే 0 డెన్సిటీ పాపులేషన్ అన్నమాట. నెంబర్ 3, రష్యా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా పిలువబడుతుంది. దీని యొక్క నేల విస్తీర్ణం 17,075,200 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని కెనడా దేశాన్ని రెండు కలిపితే ఎంత ఉంటుందో అంత విస్తీర్ణంలో ఈ రష్యా దేశం ఉంటుంది. రష్యా దేశంలో చాలా మట్టుకు వరకు అడవితో నిండి ఉంటుంది. అందుకే ఈ దేశాన్ని లంప్స్ ఆఫ్ యూరోప్ అని కూడా పిలుస్తారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ తర్వాత 2వ అతిపెద్ద ఫారెస్ట్ గా ఈ రష్యన్ ఫారెస్ట్ ను పేర్కొంటారు. నెంబర్ 4, ఈ దేశం యొక్క మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశంలో 26 వరకు UNESCO హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగింది వాల్కనో ఆఫ్ కెంచెప్టా. 160 వాల్కనోల సమూహంగా ఉన్న ఈ మౌంటైన్స్ లో 29 వాల్కెనోస్ ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి. నార్థన్ హెమిస్పియర్ లో అతిపెద్ద వాల్కెనోస్ కలిగే ప్రదేశంగా దీన్ని చెప్పుకుంటారు. నెంబర్ 4, ప్రతి సంవత్సరం సుమారు 10,000 మంది బ్రిటిష్ పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శిస్తారు. వారిలో 90% మంది మాస్కో నగరం మరియు సెయింట్ పీటర్స్ నగరాలు చూడడానికి మాత్రమే వెళ్తారు. నెంబర్ 6, రష్యా దేశం మన భూగ్రహం మీదే అత్యంత చల్లగా ఉన్న నివాస ప్రదేశం. ఫిబ్రవరి 6, 1933లో ఒమైకా జోన్ అనే ప్రాంతంలో చలి ఉష్ణోగ్రత -67.7 ఉష్ణోగ్రతను నమోదైంది. ఈ ఉష్ణోగ్రత హిస్టరీలో ఇప్పటి వరకు ఎక్కడ రిపీట్ అవ్వలేదు. నెంబర్ 7, 1908లో రష్యన్ వారు ఇంకా జూలియన్ క్యాలెండర్ లనే ఉపయోగిస్తున్నందున రష్యన్ ఒలింపిక్ బృందం 12 రోజులు ఆలస్యంగా లండన్ కి చేరుకుంది. నెంబర్ 8, మీరు రష్యాకి గానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న సిగరెట్ కొట్లు అమ్మే దుకాణాల్లో కూడా మీరు పురాతన స్టాంపులు కొనుగోలు చేయవచ్చు. నెంబర్ 9, రష్యా దేశంలో కొన్ని రష్యన్ కేవ్స్ ఉంటాయి. అక్కడ ప్రతిదీ ఉచితం. మీరు అక్కడ ఎంత కాలం ఉంటారో కేవలం అంతకే మీరు చెల్లించాల్సి ఉంటుంది. రీసెంట్ గా ఈ రష్యన్ కేఫ్ శాఖను లండన్ లో ఇంకోటి స్థాపించారు. నెంబర్ 10, రష్యాలోని సెయింట్ పీటర్స్ నగరంకు సొంత బీచ్ ఉంది. అది పీటర్ అండ్ పాల్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. నగరాన్ని వాల్రాస్ అని కూడా పిలుస్తారు. గడ్డ కట్టే నీటి యొక్క చికిత్సా ప్రభావాలపై అక్కడ నమ్మకాలు ఎక్కువ. చలికాలంలో స్నానాలు చేయడానికి చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు. రష్యా దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ రష్యా. రష్యానే కాకుండా 27 ఇతర అఫీషియల్ భాషలు కూడా రష్యా దేశం మొత్తంలో మాట్లాడుతూ ఉంటారు. వరల్డ్స్ లాంగెస్ట్ రైల్వే ట్రాన్స్ సైబీరియన్ రైల్వే అనే రైలు మార్గం ఆల్మోస్ట్ రష్యా దేశం మొత్తం అంతటా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఏకైక పొడవైన రైల్వే. దీని పొడవు సుమారు 5,700 మైళ్ళు ఉంటుంది. అంటే 9,200 కిలోమీటర్లు అన్నమాట. ఇది దాని అద్భుతమైన ప్రయాణం. ఇది మాస్కో నగరంలో బయలుదేరి ఆసియా ఖండాన్ని క్రాస్ చేస్తుంది. ఆ తర్వాత పసిఫిక్ ఓషన్ మీదుగా వ్లాడివోస్టాక్ పోర్టు దగ్గర ఆగి పోర్టు దగ్గర దాని ఇన్క్రెడిబుల్ జర్నీని కంప్లీట్ చేస్తుంది. ఈ ప్రయాణం నాన్ స్టాప్ గా పూర్తి చేయడానికి 152 గంటల 27 నిమిషాలు పడుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద
జర్నీగా దీన్ని చెప్పుకుంటారు. వరల్డ్స్ లార్జెస్ట్ మెక్డోవల్. మీరు గాని ప్రముఖ గోల్డెన్ ఆర్చ్ అభిమాని అయితే రష్యా దేశం తప్పకుండా చూడవలసిన ప్రదేశం. ఎందుకంటే రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద మెక్డొనాల్డ్ రెస్టారెంట్స్ కేంద్రంగా ఉంది. 700 స్థానాలతో లండన్ లోని ఇంగ్లాండ్ ఒలింపిక్స్ కోసం 1700 సీట్లు నిర్మించారు. కానీ ఇది తాత్కాలిక ప్రదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద మెక్డొనాల్డ్ స్టోర్ కలిగి ఉన్న దేశంగా ఇది పిలువబడుతుంది. ఆ స్టోర్ లో 1500 సీట్లు కలిగి ఉంటాయి. ఆ మెక్డొనాల్డ్స్ ని 2012 లండన్ ఒలింపిక్స్ కోసం తాత్కాలికంగా నిర్మించారు. కానీ 6 వారాల తర్వాత ఒలింపిక్స్ అయిపోయిన వెంటనే ఆ మెక్డొనాల్డ్ స్టోర్ ని అక్కడి నుండి తొలగించారు. వెడ్డింగ్ రింగ్ సాంప్రదాయం. చాలా మంది రష్యన్లకు రింగ్ ను కుడి చేతికి ధరించే సాంప్రదాయం ఉంది. ఉక్రెయిన్, పోలాండ్, జార్జియా, జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రియా, ఇండియా మరియు గ్రీస్ వంటి దేశాలు వివాహ రింగ్ ని కుడి చేతిలో ధరించే సాంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి. ఫ్లవర్ సూపర్స్టిషన్ అంటే పూల మూఢనమ్మకం. ఈ దేశంలో కలిగిన ఒక మూఢనమ్మకం ఏంటంటే మామూలుగా మనం పూలని ఎవరికైనా థ్యాంక్స్ చెప్దామని ఇస్తాం. కానీ ఇక్కడ అలా కాదు. మీరు ఎవరికైనా 1 డజన్ గులాబీలు ఇస్తే అక్కడి వారు నో థ్యాంక్స్ అని వెళ్లిపోతారు. ఎందుకంటే దాన్ని వాళ్ళు మూఢనమ్మకంగా భావిస్తారు. ఎందుకంటే రష్యాలో పురుషులు ఒక మహిళకు పువ్వులు కూడా ఇవ్వరు. అలా ఇస్తే అది దురదృష్టంగా భావిస్తారు. మరియు అంత్యక్రియలకు సంబంధంగా పువ్వులు కలుగుంటాయని వాళ్ళు నమ్ముతారు. హోమ్ టు మెనీ బిలియనియర్స్. మాస్కో నగరం ప్రపంచంలోనే ఏ ఇతర నగరం కంటే ఎక్కువ బిలియనీర్లు నివసించే నగరం. ఈ ప్రముఖ నగరంలో నివసిస్తున్న మొత్తం 74 మంది మిలియనీర్లు ఉండగా న్యూయార్క్ 2వ స్థానంలో ఉండి 3 మిలియనీర్ తోనే ఉంది. అంటే ప్రపంచంలోనే న్యూయార్క్ తర్వాత 3rd మోస్ట్ బిలియనీర్ కంట్రీగా పిలువబడుతుంది. రష్యా దేశం ఏ ఇతర దేశం కంటే ఎక్కువ సమయ మండలాలు కలిగి ఉంది. అంటే 11 గంటలు అధికంగా ఉంది. చూసారు కదా రష్యా దేశం గురించి నమ్మశక్యం కాని కొన్ని నిజాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.